సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ద మోస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ రెడ్మీ బ్రాండ్ నుంచి ఏదైనా ఉందా అంటే రెడ్మీ 20X అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క రెడ్మీ 20X ఏంటి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుంది, అండ్ దీని యొక్క ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ మన యొక్క ఇండియాలో ఎప్పుడు, ఒకవేళ మనకు ఇదే పేరుతో వస్తుందా, లేకపోతే రీబ్రాండ్ అయ్యి పోగో పేరు మీద వస్తుందా, లేకపోతే రెడ్మీ నోట్ 10 5G పేరు మీద వస్తుందా, ఇవన్నీ డీటెయిల్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీతో క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే దీని యొక్క ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే అసలు ఈ యొక్క మొబైల్ కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి, దీని గురించే చెప్తాను. సో ముందుగా ఈ యొక్క మొబైల్ వెయిట్ చేయడానికి అక్కడ మనకు మేజర్ రీజన్ ఏమంటే, ఇది మనకు ఎంతసేపు ఉన్నా 15,000 కంటే లోపలే మీకు 5G మొబైల్తో అయితే రాబోతుంది. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట, టాప్ మోస్ట్ అడ్వాంటేజ్ ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 20,000 25,000 పెట్టుకోరు కదా అక్కడ 5G మొబైల్ కొనే, అంటే 5G మొబైల్ కెపాసిటీ ప్రతి ఒక్కరికి అయితే ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం రెడ్మీ మొబైల్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క కన్స్యూమర్కి అందించాలనే ఐడియాతో వీళ్ళు 15K కంటే లోపల యొక్క మొబైల్ ప్రైస్తో మన యొక్క ఇండియాలో ఈ యొక్క రెడ్మీ 20X యొక్క మొబైల్ అయితే రాబోతుందన్నమాట. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో మనం ముందుగా అయితే తెలుసుకుందాం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కంటే ముందుగా మనం దీని యొక్క మొబైల్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో డిజైన్ అయితే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ తర్వాత మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 MP వచ్చిన సింగిల్ పంచుల కెమెరాతో అయితే ఉంటుందన్నమాట. డిజైన్ చూసినట్టయితే మనకు పర్లేదు, చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడానికి ఈ యొక్క రెడ్మీ 20X మొబైల్లో అయితే ఉంటుంది. ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు ఈ యొక్క ఎక్స్ సిరీస్లో ఏ మొబైల్ రెడ్మీది అయితే రాలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొస్తే డెఫినెట్ ఈ యొక్క రెడ్మీ 20X మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ముందుగా మనం దీని యొక్క మొబైల్ ఏదైతే ఉందో దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క రెడ్మీ 20X మొబైల్లో మీకు 6.5 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే విత్ 90Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో పర్లేదు, మీకు 10 నుంచి 14,000 కంటే మధ్యలోనే ఈ యొక్క మొబైల్ ప్రైస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో చాలా బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు 90Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీకు మొబైల్ కూడా చాలా స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మరీ అంత ఫాస్ట్ కాకుండా, మరీ అంత స్లోగా కాకుండా, ఒక మీడియం లెవెల్లో దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. పర్లేదు, డిస్ప్లే వచ్చేసి మనకు 90Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మీకు మొబైల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది స్లైడింగ్ చేసేటప్పుడు. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెమెరా గురించి. ముందుగా నేను బ్యాక్ సైడ్ కెమెరా గురించి చెప్పి ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకైతే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ మెయిన్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో 48 MP తర్వాత వస్తుంది. ఇది వచ్చేసి మీకు F1.8 అపాచర్తో అయితే వస్తుంది. అండ్ 2MP మ్యాక్రో 2MP డెప్ సెన్సర్తో అయితే వస్తుంది. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా సో మీరు అప్ టు 4K to 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. మరి ఇది కెమెరా మొబైల్ కిందికి వస్తుందా లేదా అంటే డెఫినెట్గా మీరు మంచి కెమెరా యూజర్స్ అయినా పర్లేదు ఈ యొక్క కెమెరా అయితే తీసుకోవచ్చు. కాకపోతే ప్రొఫెషనాలిటీగా కెమెరా యూజ్ చేసే వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే సెట్ కాదు. కాకపోతే అప్పుడప్పుడు స్టూడెంట్స్ సెల్ఫీలు ఫోటోలు ఇలా దిగే వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. లేదు షార్ట్ ఫిల్మ్స్ కోసం యూజ్ చేస్తాను, ఎక్కువ పెళ్లి వీడియోలు షూట్ చేసాక తీసుకుంటాను అంటే ఈ యొక్క మొబైల్ అయితే యూజ్ కాదు. సో ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క మొబైల్లో మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K to 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఫ్రెండ్స్ అంటే మీకు 8 MP వచ్చిన F2.0 పంచల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ దీంతో మీరు అప్ టు 1080p at 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. మీకు సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక మీడియం రేంజ్ కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి ఏ చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెసర్. మరి ఇది మోస్ట్ అఫోర్డబుల్ 5G స్మార్ట్ ఫోన్ అంటున్నారు కదా, మరి అక్కడ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ నుంచి మనకు స్నాప్డ్రాగన్ 480 ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 670 680 ఈ యొక్క ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. మరి దీంట్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే రావడం లేదు, ఇది డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. ఇది ఒక మీడియం రేంజ్, అంటే మీడియం రేంజ్లో ఒక 5G ప్రాసెసర్ చిప్ సెట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు 7 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. అలాగే మీకు ఆటో బాక్స్ అండ్ 11 అయితే వస్తుంది. ఒక మీడియం రేంజ్ గేమ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. గేమింగ్ కోసమే మొబైల్ కావాలనిపిస్తే ఈ యొక్క మొబైల్ అయితే సెట్ కాదు. అండ్ మీకు కంప్లీట్గా MIUI లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ 12తో వస్తుంది. అండ్ మాలి G57 GPUతో అయితే వస్తుందన్నమాట. ఒక యావరేజ్ గేమర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ డైమెన్సిటీ 700 కొత్త సిరీస్ ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఫాస్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది.
అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ర్యామ్ రోమ్. దీంట్లో మనకు రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే రాబోతున్నాయి రూమర్స్ ప్రకారం. ఒకటి వచ్చేసి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో, ఇంకోటి వచ్చేసి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో, అండ్ మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇస్తున్నారు. సో దీని ద్వారా మీరు సైమల్టేనియస్గా రెండు సిమ్ కార్డులు ప్లస్ వన్ మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టోరేజ్ టైప్ కోసం యూఎఫ్ఎస్ అని చెప్పారు, కాకపోతే ఎంత ఇస్తారా అనేది మనకైతే ఏమీ తెలియదు. మరి 2.1 ఇస్తారా 2.2 ఇస్తారా అనేది ఇక్కడైతే మనకు తెలియాల్సి ఉంది. మరి 2.2 కంటే ఎక్కువ ఖచ్చితంగా అయితే ఇవ్వరు. సో నాకు తెలిసి అరౌండ్ యూఎఫ్ఎస్ 2.1 యొక్క స్టోరేజ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే మీకు డెడికేటెడ్ మేము స్లాట్ ఇచ్చారు కాబట్టి మీరు సపరేట్గా ఒక మెమరీ కార్డు కూడా వేసుకొని ఇక ఇంటర్నల్ స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. ఇది దీని యొక్క అడ్వాంటేజ్. అండ్ తర్వాత మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ. దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు 3 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అండ్ మీకు మొబైల్ ఛార్జ్ కావడానికి అరౌండ్ 2.5 అవర్స్ లోపల ఈ యొక్క మొబైల్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ రీసెంట్గా మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, అలాగే మీకు 3.5mm జాక్ కూడా ఉందన్నమాట. దీంట్లో మేజర్ హైలైట్స్ ఏమంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఇది మీకు 5G మొబైల్ 15,000 లోపలే వస్తుంది. సెకండ్ అడ్వాంటేజ్ దీని యొక్క బ్యాటరీ బాగా ఉంటుంది. థర్డ్ అడ్వాంటేజ్ దీని యొక్క ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ ఒక మీడియం లెవెల్ గేమర్స్కైనా చాలా బాగా ఉంటుంది. అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్ దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి అడ్వాంటేజెస్తో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. మరి ఇది రెడ్మీ 20X పేరు మీదే మన ఇండియాలోకి వస్తుందా, లేకపోతే రెడ్మీ నోట్ 10i పేరు మీద వస్తుందా, లేకపోతే రెడ్మీ నోట్ 10 5G పేరు మీద వస్తుందా అనేది ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు. సో నాకు తెలిసి అరౌండ్ రెడ్మీ నోట్ 10 5G పేరు మీద వస్తుందని నేనైతే అనుకుంటాను. అండ్ దీని యొక్క లాంచ్ చూసినట్టయితే ఇంకొక నెలలోనే కంప్లీట్గా మన యొక్క మొబైల్లో ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ మాత్రం ఎంతసేపు ఉన్నా 13,000-14,000 లోపల ఈ యొక్క మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ లాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.